ఇల్లందకుంట మండల బీజేపీ అధ్యక్షులు బెంగరం తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు ఇటీవల మంత్రి కేటీఆర్ చిత్రపటానికి గాజులు తొడిగిన ఘటనలో ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ అతన్ని అరెస్టు చేశారు ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల మంత్రి కేటీఆర్ చిత్రపటానికి గాజులు తొడిగిన ఘటనలో ప్రధాన బాధ్యతగా పేర్కొంటూ అతన్ని అరెస్ట్ చేశారని తెలుస్తోంది తిరుపతిరెడ్డి రెడ్డి అరెస్టుపై మండల బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి వెంటనే బేషరద్దుగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి ఇలంతకుండా మండల కేంద్రంలో ముప్పై పడకల ఆసుపత్రి మంజూరు హామీ నిలబెట్టుకోవాలని మంత్రి కేటీఆర్ను డిమాండ్ చేస్తూ మండల బీజేపీ అధ్యక్షుడు బెందం తిరుపతిరెడ్డి పోరాటం చేస్తున్న విషయం విదితమే ఈ క్రమంలో దీక్షలు చేశారు ఇటీవల మంత్రి కేటీఆర్ చిత్రపటానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ముప్పై ఎనిమిది తొడిగి పెను సంచలనానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు ఈ నెల పదహారవ తేదీన బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగ్గా ఈరోజు స్థానిక ఎస్ఏ దిలీప్ ఎస్ఏ వెంకటేశ్వర రెడ్డిలు జిల్లా పోలీస్ గార్డ్స్తో కలిసి తిరుపతిరెడ్డి ఇంటికి వచ్చారు అతనిని బలవంతంగా ఎత్తుకుని పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు అధ్యక్షుడు తిరుపతి తిరుపతిరెడ్డి అరెస్టు ఘటనను మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగ సముద్రాల సంతోష్ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని లక్ష్యంతో ప్రజల పక్షాన బీజేపీ నాయకులు పోరాటం చేస్తుంటే మండల నాయకులు సహకరించాల్సింది పోయి రాజకీయ అధికార ఒత్తిడితో తిరుపతిరెడ్డి ఇతర బీజేపీ నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసేలా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు అక్రమ అరెస్టుల ద్వారా ప్రజల గొంతును నొక్కలేరని అన్నారు ముప్పై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని బీజేపీ మండల నాయకులు హెచ్చరించారు తమ పోరాటానికి మద్దతునివ్వకుండా తెరచాటుగా ఉండి రాజకీయంగా ఒత్తిడి చేసి అక్రమ అరెస్టు చేయడం శోచనీయంగా పేర్కొంటూ బేషరతుగా తిరుపతి తిరుపతిరెడ్డిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు